అందరికి నమస్కారం. నా పేరు శివప్రసాద్. మీరు చూస్తున్నారు సోషల్ వర్క్ ఛానల్. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం ఏదైతే ఉందో 2012 రావడం జరిగింది. దీన్ని పోక్సో యాక్ట్ అంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. మరి దీని ప్రకారంగా 2020 పోక్సో నియమాలు, రూల్స్ అనేది రావడం జరిగింది. మరి ఈ పోక్సో నియమాల ప్రకారంగా విద్యా సంస్థలు, కళాశాలలు, ముఖ్యంగా స్కూల్స్, ఆ స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ కావచ్చు, మరి వీరందరి పాత్ర ఏమిటి అంటే పిల్లల మీద లైంగిక నేరాలను నివారించడంలో లేదా నిషేధించడంలో లేదా రిపోర్ట్ చేయడంలో వీరి పాత్ర ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క సోషల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా మీరు కామెంట్ చేయదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం అనే చట్టం 2012 రావడం జరిగింది. దీనికి సంబంధించిన రూల్స్ కూడా 2012 రావడం జరిగింది. కానీ రోజురోజుకి పిల్లల మీద లైంగిక నేరాలు పెరుగుతున్న క్రమంలో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కు సంబంధించి వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జాబ్ చార్ట్ ఏదైతే రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతపరుస్తూ పిల్లలకు స్పీడీ జస్టిస్, తొందరగా న్యాయం జరిగే విధంగా మనకు 2020 ఆ పోక్సో నియమాలు అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. మరి ఈ పోక్సో నియమాలలో వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, లేకపోతే స్ట్రక్చర్స్ అయితేనేమి, అంటే వివిధ రకాల ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బాలల హక్కుల గురించి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ వ్యవస్థలు అయితే పనిచేస్తున్నాయో, వాటి వివరంగా వాళ్ళ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ బాధిత పిల్లలకు న్యాయం చేయడంలో కానీ, లేకపోతే అవగాహన కల్పించడంలో కానీ ఈ యొక్క రూల్స్లో చెప్పడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే పోక్సో రూల్స్ 2020 స్టార్టింగ్లోనే, అంటే సెక్షన్ 3లోనే అవగాహన కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగింది. సాధారణంగా చట్టంలో అవగాహన గురించి చివరిలో చెప్పడం జరుగుతుంది. రూల్స్లో ఇక్కడ మనకు ప్రధానంగా స్టార్టింగ్లోనే అవగాహన ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే విద్యా సంస్థలు, ఇప్పుడు మనకు ఎలాగో కరోనా సమయంలో విద్యా సంస్థలు అన్నీ కూడా తెరవాలి అని చెప్పేసి కూడా వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క టైంలో విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నారు. మరి ఈ సమయంలో అంటే పిల్లలు కొన్ని నెలల తర్వాత మళ్ళీ స్కూల్కి వస్తున్నారు. ఇప్పుడు కరికులం మీద ఏదైతే ఇలా సిలబస్ ఉందో ఆ సిలబస్ మీద ఎక్కువగా ఫోకస్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో మరి టీచర్స్ యొక్క పాత్ర ఏమిటి పోక్సో యాక్ట్కి సంబంధించి అని చూసుకున్నట్లయితే, మనకు ప్రతి విద్యా సంస్థ ఏదైనా సరే మనకు 18 పూర్తిగానే వాళ్ళందరినీ పిల్లలు అని చెప్పడం జరుగుతుంది పోక్సో చట్టం కూడా. మరి ఈ 18 పూర్తిగానే వారిలో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు అన్నమాట. మరి ఈ 18 పూర్తిగానే పిల్లలు ఒక ఇన్స్టిట్యూషన్లో, అంటే అక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్నా, అంటే కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ రన్ చేస్తూ ఉంటారు కదా, అలాగైనా, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉంటాయి, అవైనా క్రెచెస్ ఉంటాయి, పిల్లల్ని క్రెచ్లో పెట్టి వెళ్తూ ఉంటాయి, ఆ క్రెచెస్ అయినా, లేకపోతే స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటాయి అవైనా, మన స్కూల్స్ అయినా, ఏవైనా సరే, అంటే పిల్లలు అక్కడ స్టే చేస్తున్నవైనా రెసిడెన్షియల్గా, లేకపోతే రెగ్యులర్గా పిల్లలు వచ్చి వెళ్తున్న ఇన్స్టిట్యూషన్స్ అయినా ఏవైనా సరే, ఇక్కడ సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్తున్నారు అంటే, అక్కడ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తున్నారో అది రెగ్యులర్ అయినా లేదా కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే, లేకపోతే టీచింగ్ స్టాఫ్ అయినా నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చెక్ రెగ్యులర్గా పీరియాడికల్గా చెక్ చేయాలి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోరు. అంటే పోలీస్ వెరిఫికేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని చెప్తున్నారు వీళ్ళందరికీ సంబంధించి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే, లేకపోతే ఆల్రెడీ సెక్షువల్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే, వారిని ఆ విద్యా సంస్థలో లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్లో కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని దాని ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఇంకోటి ఆ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, క్రైమ్ చేసే ఇంటెన్షన్, ముఖ్యంగా సెక్షువల్ అఫెన్సెస్ చేసే ఇంటెన్షన్ ఆల్సో క్రైమ్, ఆ ఇంటెన్షన్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఏంటంటే
పోలీస్ బ్యాక్గ్రౌండ్ పోలీస్ వాళ్ళు వెరిఫికేషన్లో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు కానీ వాళ్ళ గురించిన వాస్తవాలు అనేవి బయటకు వస్తాయన్నమాట. అట్లా ఎటువంటి ఏమంటారు క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇటువంటివి లేని వాళ్ళనే ఆ స్కూల్లో అలో చేయాలనేది ఉద్దేశం. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థల్లో కావచ్చు, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా తీసుకున్నప్పుడు ఒక్కో చోట ఒక్కొక్క దగ్గర కూడా సెక్సువల్ అఫెన్సెస్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వలనే జరిగాయన్న వాస్తవం కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ తర్వాత టీచర్స్ అంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకునేది మేనేజ్మెంట్ ఏం చేయాలని చెప్పుకున్నాం. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ స్కూల్ ఓపెన్ చేస్తున్నాయి, వాళ్ళు ఏం చేయాలి స్టార్టింగ్లో అనేది మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఒక టీచరు లేదా ఒక హెచ్ఎం ప్రిన్సిపల్ తను ఏం చేయాలన్న విషయం కలిగి చెప్పుకున్నట్టయితే, ఒకటి అవేర్నెస్, రెండు రిపోర్టింగ్ అనమాట. అవేర్నెస్ ఏంటంటే ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, అంటే తనకు తాను అవగాహన కలిగి ఉండాలి. చట్టం ఏం చెప్తా ఉంది, అసలు బాలల హక్కులు ఏంటివి, పోక్సో యాక్ట్ ఏం చెప్తా ఉంది, బాలల న్యాయ చట్టం ఏం చెప్తా ఉంది, తర్వాత చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఏం చెప్తా ఉంది, అవన్నీ తెలుసుకోవాలి. దాని తర్వాత పిల్లలు స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు భావోద్వేగ మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా ఉండేలాగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా లైంగిక నేరం అంటే ఏంటి, లైంగిక నేరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న పరిజ్ఞానం కూడా పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత రిపోర్టింగ్ మెకానిజం, ఒకవేళ లైంగిక నేరం జరిగితే ఎవరు ఎవరికి తెలియజేయాలి, అసలు ఎవరు పనిచేస్తూ ఉంటారు ఈ పోక్సో చట్ట ప్రకారంగా అన్న విషయాలు కూడా టీచర్ తనకు తన అవగాహన కలిగి ఉండాలి. మరియు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులకు కూడా, అంటే పేరెంట్స్ ఉంటారు కదా పిల్లలు, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ ప్రతి చోట కూడా వీళ్ళందరూ డిస్కస్ చేసుకోవాలి, అందరికీ అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. తర్వాత జెండర్ సెన్సిటివిటీ, అంటే ఇక్కడ చాలామందికి ఇది ఉండదు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎలా చూడాలి, ఆడపిల్లల్ని ఎలా చూడాలి, ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరమైన మాటలు ఇవన్నీ వాళ్ళ దగ్గర మాట్లాడడం, ఇవంటే వాళ్ళు మనం ఏం మెసేజ్ వెళ్తుంది మన నుంచి అని కూడా స్పృహ లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అది అంటే అది టీచర్స్ కలిగి ఉండమనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇక్కడ మనం టీచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టీచర్స్ వీళ్ళ అవగాహన కూడా కల్పించాలి, తల్లిదండ్రులకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జెండర్ సెన్సిటివిటీ మీద అవగాహన కల్పించాలి. తర్వాత జెండర్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో, లింగ సమానత్వం కూడా చాలామంది ఆడపిల్లల్ని తక్కువ చూడడము, మగపిల్లల్ని ఎక్కువ చూడడము ఈ విధంగా చూస్తూ ఉంటారు. ఈ భావన కూడా ఏమవుతుందంటే ఆ మగపిల్లల్లో ఆడపిల్లల పట్ల లైంగిక నేరాలు ప్రేరేపించే విధంగా కూడా ఉండవచ్చు అన్నమాట. కాబట్టి జెండర్ ఈక్వాలిటీ కూడా అందరూ సమానమే ఆడమగా అనేసి ఆ స్కూల్లో పిల్లలకి కలిగించాలి, పేరెంట్స్ కూడా కలిగించాల్సిన అవసరం ఉంది. తర్వాత సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అని ఉందన్నమాట. అంటే సురక్షితమైన స్పర్శ అంటే ఏమిటి, అసురక్షితమైన స్పర్శ అంటే ఏమిటి అనేది ఉపాధ్యాయులు పిల్లలకి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. అంగన్వాడీ సెంటర్ అయితే అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలకి అంటే అవగాహన లెవెల్స్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునే దీన్ని బట్టి వాళ్ళకు ఆ స్థాయిని బట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఎందుకంటే సేఫ్ టచ్, చిన్నపిల్లలకి ఎక్కడ ఎవరు పట్టుకుంటే సేఫ్, ఎవరు అన్సేఫ్ టచ్ అంటే ఏంటి తెలియదు. కాబట్టి మన ప్రైవేట్ పార్ట్స్ ఏంటివి, అక్కడ ఎవరు టచ్ చేయడానికి అలో చేస్తారు, ఎవరిని టచ్ చేయడానికి అలో చేయని పార్ట్స్ ఏంటి మన శరీరంలో అన్న విషయాలు కూడా పిల్లలకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. తర్వాత ఇంకొకటి మనం గుర్తుపెట్టుకుంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ ఎడ్యుకేషన్, అంటే విద్య యొక్క అంతిమ లక్ష్యము అన్ని రకాలుగా పిల్లలు అభివృద్ధి చెందడమే. అంటే చదువు అంటే ర్యాంకులు మార్కులనే కాకుండా అన్ని రకాలుగా పిల్లలు డెవలప్ చేయడమే యొక్క విద్య యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఇది విద్యలో భాగంగానే తీయాల్సిన అవసరం. అందుకే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక మెటీరియల్ తయారు చేయాలి, అది రకరకాలుగా అంటే మనకు ఐఈసీ అంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ మెటీరియల్ అంటారు కదా, ఈ మెటీరియల్ పిల్లల మీద జరిగే లైంగిక నేరాలకు సంబంధించి అవగాహనకు సంబంధించి ప్రతి ఒక్కదాని గురించి కూడా అంశాలను తీసుకొని సులభమైన రీతిలో సులభంగా అర్థం చేసుకునే విధంగా ఆ స్థాయిని బట్టి పిల్లలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి చోట కూడా దీన్ని డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. స్కూల్లో కూడా స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ స్కూల్లో ఈ లైంగిక నేరాలకు సంబంధించి ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాల గురించి స్కూల్లో డిస్ప్లే చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రిపోర్టింగ్ మెకానిజంలో చూసుకున్నట్టయితే మనకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 అనే చైల్డ్ హెల్ప్లైన్ అయితేనేమి,
మహిళలకు సంబంధించి 181 అయితేనేమి, లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100 అయితేనేమి, వీటి మీద కూడా పిల్లలకి తల్లిదండ్రులకి అందరికి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తర్వాత పోర్నోగ్రఫీ అనేది లైంగిక నేరాల్లో మనం మీరు గతంలో తీసిన వీడియోలు ఉన్నాయి, ఒకసారి ఛానల్లో వెళ్ళి చూడండి. ఇక్కడ మనకు పోర్నోగ్రఫీ అన్నది కూడా టీచర్స్ అవగాహన కలిగి ఉండడమే కాకుండా పిల్లలకి పేరెంట్స్ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివిధ రకాల మాధ్యమాల ద్వారా పిల్లలను లైంగికంగా అంటే బట్టలు లేకుండా చూపించడం కానీ, ఫోటోలు తీయడం కానీ, వీడియోలు తీయడం కానీ, ఆ నమూనాలు బొమ్మలు గీయడం కానీ, ఈ విధంగా రకరకాలుగా ఆ మెటీరియల్ని కానీ ఆ వీడియోస్ని కానీ ఆ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయడము, పాస్ చేయడము, షేర్ చేయడము, ఇవన్నీ కూడా నేరాల కిందనే పరిగణిస్తారనమాట. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండి ఆ స్కూల్లో ఇటువంటి జరగకోకుండా, ఆ పరిసర ప్రాంతాల్లో జరగకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా టీచర్స్ అవగాహన కలిగి ఉండి పిల్లలకు తెలియజేయాలి. ఇళ్ళ దగ్గర కూడా పిల్లలు ఇటువంటి వాటికి అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మానిటరింగ్ చేయాలంటే పేరెంట్స్కి కూడా ఈ యొక్క అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి పిల్లలను లైంగిక నేరాలకు పిల్లలు గురి కాకుండా చూడాలి. రెండవది, పిల్లలలో కొంతమంది అడోల్సెంట్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో కూడా లైంగిక నేరాలు చేయాలనే ప్రవృత్తి రాకోకుండానే ముందస్తుగానే ఆ పిల్లల మనసు మీద టీచర్ అనే వాళ్ళు చాలా ప్రభావితం చేస్తారు. కాబట్టి ఆ టీచర్స్ కనుక పాఠశాల స్థాయిలోనే లేదా కళాశాల స్థాయిలోనే ఈ యొక్క పిల్లల మీద ఈ యొక్క లైంగిక నేరాలకు సంబంధించి అవగాహన కల్పించినట్లయితే పిల్లలు లైంగిక నేరాలు బారిన పడకోకుండా ఉంటారు. పిల్లలు కూడా లైంగిక నేరాలు చేయకోకుండా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఛానల్లో ఈరోజు లైంగిక నేరాలను నిషేధించడంలో పోక్సో రూల్స్ 2020 ప్రకారంగా ఉపాధ్యాయులు మరియు స్కూల్ మేనేజ్మెంట్ల పాత్ర ఏంటనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోను తప్పకుండా అందరికీ షేర్ చేస్తాను.